ఆదివారం విశాలాంధ్ర పబ్లిక్ స్టేషన్ బుక్ హౌస్ బస్సు చిత్తూరు జిల్లా మదనపల్లి చేరుకుంది. ఈ సంచార బుక్ హౌస్ బస్సును రెండవ పట్టణ సీఐ నరసింహులు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, వ్యక్తి వికాసాన్ని మేధస్సును పెంచేది, ఉన్నత శిఖరాలకు చేర్చేది పుస్తకమన్నారు. ఒక పుస్తకం ప్రపంచ గమనాన్ని మారుస్తుందని, పుస్తక పఠనం అనేది వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆయన అన్నారు. మదనపల్లి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు విశాలాంధ్ర బుక్ హౌస్ ఒక బస్సు అనేది మనకు మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉంది. సో ఈ యొక్క బుక్స్ హౌస్లో వచ్చేసి రకరకాల ఉన్నటువంటి చిన్న పిల్లలకు, పెద్దలకు ఆధ్యాత్మిక పరంగా, అదేవిధంగా మోటివేషనల్ స్పీచ్గా ఉండే విధంగా, ప్లస్ అదేవిధంగా మనకు ఆరోగ్యంగా పాటించినటువంటి విషయాలన్నీ కూడా మనకు రకరకాల బుక్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజీ యుగంలో బుక్స్ చదివేది చిన్నపిల్లలకు కానీ లేదా పెద్దలకు కానీ తగ్గించినారు. సో అందువలన దయచేసి అందరికీ కూడాను విజ్ఞప్తి ఏంటంటే, ఈ యొక్క బుక్స్ రీడింగ్ అనేది మనం చదవాలా, అదేవిధంగా మనల్ని చూసి చిన్నపిల్లలు కానీ మన ఇంట్లో ఉన్నటువంటి అందరూ కూడాను చదివేదానికి అవకాశం ఉంటుంది. సో దయచేసి ఒక 3-4 డేస్ అనేది ఇక్కడ ఈ యొక్క బుక్ హౌస్ అనేది ఇక్కడ ఉంటుంది. రకరకాల చాలా యూస్ఫుల్ బుక్స్ అన్నీ ఉన్నాయి. సో దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే, మీరు కంపల్సరీగా విజిట్ చేయండి. మీకు సంబంధించినటువంటి నాలెడ్జ్ పరంగా, మీకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క అంశం మీద కూడాను బుక్స్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో దయచేసి మన యొక్క విశాలాంధ్ర బుక్ స్టాల్లో ఎగరేసినటువంటి ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ కూడాను సందర్శించి తమ యొక్క విజ్ఞానాన్ని పొందాలని, అదేవిధంగా ఈ యొక్క బుక్స్ చదవడం వల్ల కూడాను మనకు కలిగే ప్రయోజనాలు ఇతరులు కూడా మీరు చెప్పేసి అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క బుక్ హౌస్ విజిట్ చేయవలసిందిగా కోరుతున్నాను.